ఎన్నికల్లో బయట ప్రాంతాల నుండి దేవుని దర్శనానికి వచ్చినట్లు ఆ ముసుగులో వైసీపీకి చెందిన వ్యక్తులు దొంగ ఓట్లు వేశారని టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతిలో కుంభమేళ గంగ జాతర బహిరంగ సభలను తలదన్నే రీతిలో విచ్చేసి ఫ్యాన్ గుర్తుకు ఒక గంటలో లక్ష ఓట్లు వేశారని ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన ఎలక్షన్ ను దేశం మొత్తం చూసిందన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు వైసీపీ పాల్పడడం దారుణమన్నారు. వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియ అదే పార్లమెంట్ పరిధిలో ఏదైతే సూళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఓజిలి మండలంలో ఇదే విధంగా వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు. మేము తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఓజిలి మండలం కానీ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పార్లమెంటు ఉప ఎన్నికని మళ్ళా రద్దు చేసి ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి అసెంబ్లీ దీనికి సంబంధించి ఉప ఎన్నికకి నోటిఫికేషన్ లేదా రీపోలింగ్కి ఆదేశాలు ఇవ్వాలని కూడా రాష్ట్ర కమిటీ తరఫున కానీ మేము కానీ జాతీయ పార్టీ తరఫున కానీ మేము కోరడం జరిగింది. అదేవిధంగా అటు బీజేపీ కానీ సిపిఎం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా కోరడం జరిగింది. కాబట్టి ఎన్నికలు మళ్ళీ ఈ తిరుపతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కూడా ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ ఈడ ఇద్దరు మంత్రులు దృష్టి వేసి ఏదైతే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టారు మీ అందరికీ తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు వాడిన భాష కానీ వాళ్ళు మాట్లాడిన తీరు కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా పదప్రయోగాలు చేశారు. ఆ మాటలు మేము చెప్పలేము, మీరే విన్నారు స్వయంగా. ఈరోజు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో దొంగ ఓట్లు తెలుగుదేశం పార్టీ వేసిందని, ఎక్కడికి ప్రమాణానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధం, మీరు సిద్ధమా, మీ ముఖ్యమంత్రి సిద్ధమా, లేదా ఇక్కడ ఉన్న మంత్రులు సిద్ధమా చెప్పండి. కాణిపాకం రమ్మంటారా వస్తాం, వెంకటేశ్వర స్వామి దీనికి రమ్మంటారా వస్తాం, లేదా శివాలయం రమ్మంటారా వస్తాం. ప్రజల యొక్క దేవుని పేరుతో దొంగ ఓట్లు వేసిన చరిత్ర ఈరోజు వైసీపీ నాయకులదని స్పష్టంగా ఎవరిని పట్టుకున్నా కాణిపాకం నుంచి వస్తామని వినాయక స్వామి పేరు చెప్తారు. తిరుపతి దర్శనానికి అని చెప్పి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.